మహానీని 39వ వర్ధంతి మనం జరుపుకుంటా ఉన్నాము. ఈ వర్ధంతి గురించి, ఈ సభ గురించి కేంద్ర కమిటీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, పుచ్చంపల్లి సుందరయ్య గారు ఇప్పటికీ స్ఫూర్తి ప్రదాత. రాజకీయాల్లోనే ఒక స్ఫూర్తికరమైనటువంటి జీవితం అయింది. ఆయన్ను స్మరిస్తూ ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో మనం ఆయన అడుగుజాడల్లో కొన్నైనా మనం వేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం వర్ధంతి ఏం జరుపుకుంటాం. వర్ధ అంటే చనిపోయిన రోజు. పుట్టిందేమో ఆయన మే 1వ తేదీ మేడే జరుపుకుంటాం. మే 1 పుట్టినాడు, చనిపోయిందేమో మే 19. చనిపోయిన రోజు మనం వర్ధంతి రూపంలో జరుపుకుంటాం. సుందరయ్య గారు ఒక ఉన్నత కుటుంబంలో, ఉన్నత కుటుంబం అంటే బాగా ఆస్తిపాస్తుండే కుటుంబంలో పుట్టింది. ఆయన రాజశేఖర్ చెప్పినట్లు చిన్ననాటి నుంచే కాస్త అభ్యుదయ భావాలు, ప్రజలందరూ సమానమే, ప్రజల మధ్య మతం పేరుతో కులం పేరుతో అసమానత అనేది పనికిరాదు, దళితులు కూడా మన ప్రజలే అనేటువంటి భావాలతో పెరిగాడు. ఆయన విద్యాభ్యాసం చేసేటప్పుడే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన ప్రతి ఆందోళనలో ఆయన పాల్పంచుకున్నాడు. జాతీయ ఉద్యమం ఏ పిలిపిస్తే ఆ పిలుపును అనుసరించి తన తోటి పిల్లలందరినీ కూడా, విద్యార్థులందరినీ కూడా ఉద్యమాల్లో కలిసి వచ్చేటట్టుగా, కదిలించేట్టుగా ఆయన కృషి చేసేవారు. ఇతను జాతీయ భావాల పట్ల ఆకర్షితుడవుతున్నాడు. ఇతడు మిగతా ప్రజల్ని, మిగతా విద్యార్థుల్ని కూడా జాతీయ ఉద్యమం వైపు తీసుకుని పోతున్నాడు అని ప్రిన్సిపాల్ కూడా, ఆనాడు బ్రిటిష్ కాలం, బ్రిటిష్ హయాంలో బ్రిటిష్ స్కూల్లో ఉండేది, ప్రిన్సిపాల్ కూడా అతనికి హెచ్చరికలు చేయడం, సస్పెండ్ చేయడం ఎన్ని చేసినా ఈ దేశం విముక్తి కోసం పోరాడుతున్నప్పుడు మనం అందులో పాలు పంచుకోకుండా ఉండడం సరైనది కాదు అని చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే గ్రహించాడు. ఇక ఇక్కడ ఉంటే ఈ చదువు సజావుగా జరగదని వాళ్ళ బావ బ్రిటిష్ ఉద్యోగి, మ్యాజిస్ట్రేట్ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటే ఏమన్నా చదువు వంటపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన పంపిస్తారు. జాతీయోద్యమం పిలుపు మీద ఎక్కడ జాతీయ జెండా ఎగిరేయండి, ఎక్కడుంటే అక్కడ జాతీయ జెండాలు ఎగిరేయమంటే వాళ్ళ బావ ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేస్తాడు. బ్రిటిష్ ఉద్యోగి, బ్రిటిష్ ఉద్యోగిగా ఉండే వాళ్ళ ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేస్తాడు. ఎట్లుంటే నా ఉద్యోగం పోతుందని అతను, ఎందుకంటే సహజం కదా బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోరట. ఆయన ఈ రకమైన అభ్యుదయ భావాలతో ప్రజలకు సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనలకు మెరుగుదిద్దింది అమీర్ హైదర్ ఖాన్. అమీర్ హైదర్ ఖాన్ అనేటువంటి అతను ఒక కమ్యూనిస్ట్ నాయకుడు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టుజం లేదు కాబట్టి ఇక్కడ కమ్యూనిస్టు భావజాలాన్ని, కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలని లాహోర్ నుంచి వచ్చేటప్పుడు, లాహోర్ అంటే అప్పుడు భారతదేశంలో భాగమే, పాకిస్తాన్ సపరేట్గా లేదు కాబట్టి లాహోర్ నుంచి ఆయన తన బాధ్యతగా తీసుకొని మెడ్రాస్కి వచ్చి మెడ్రాస్లో ఈ రకమైన ఉద్యమాల్లో పాల్గొనేటువంటి పిల్లల్ని కొంతమందినైనా మనం చేరదీస్తే, వాళ్ళకి రాజకీయాలు చెప్తే, అందులో వాళ్ళు అభివృద్ధి అవుతే ఈ దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి చేయొచ్చనే ఉద్దేశంతో చెన్నైలో ఆయన పనిచేసే కాలంలో ఆయనతో పరిచయం ఏర్పడుతుంది. సుందరయ్య గారు ఆయన రాజకీయ ఓనామాలు తిప్పించారు. ఓనామాలు ఏమో ఆయన స్కూల్లో నేర్చుకున్నాడు. రాజకీయంగా సమాజం పట్ల, సమాజాన్ని గురించి అవగాహన చేసుకొని
కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఈ సమాజాన్ని మార్చి అందరూ బాగుపడేటువంటి సమాజం కావాలనే ఒక మహత్తర లక్ష్యాన్ని అమీర్ హైదర్ ఖాన్ నుంచి సుందరయ్య గారికి వ్యాప్తి చేయడం జరిగింది. మనం ఇక్కడ అమీర్ హైదర్ ఖాన్ నిలబెట్టుకున్నాం, మన వాళ్ళకి చాలామంది తెలుసు ఎవరు ఆయన. అయితే ఆయన దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించాలని వచ్చి పనిచేసిన వ్యక్తి. ఆ రకంగా క్రమేపీ కమ్యూనిజం వైపు వచ్చి జాతీయుద్ధంలో పాల్గొంటూ చదువును ఇంటర్మీడియట్లో వదిలిపెట్టి జాతీయుద్ధంలో పూర్తిగా భాగస్వామ్యం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒకే పార్టీ, జాతీయుద్ధం అంటే కాంగ్రెస్ పార్టీ. జాతీయుద్ధంలో భాగంగా ఉంటూ కాంగ్రెస్లో నాయకుడిగా ఉంటూ ఆంధ్ర రాష్ట్రంలో జాతీయోద్యమాన్ని విస్తరించడానికి కృషి చేస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేతిలోకి అధికారం వస్తే దేశం అంతా బాగుపడతారని అబద్ధం. కాంగ్రెస్ పార్టీ చేతిలోకి అధికారం వస్తే ధనవంతులే బాగుపడతారు. కాబట్టి కమ్యూనిస్టు చేతిలోకి అధికారం రావాలంటే కాంగ్రెస్ పార్టీలోనే సోషల్ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి సోషలిజం వైపు వచ్చే వాళ్ళందరూ అట్రాక్ట్ చేయాలని ఒక సోషలిస్ట్ గ్రూప్ను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సోషలిస్ట్ గ్రూప్ను నిర్మించిన దాంట్లో సుందరయ్య ప్రముఖుడు. అయితే సోషలిస్ట్ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీకి సరిపోదు, వీళ్ళందరూ మాకు పనికిరావరు అనుకుని వీళ్ళందరినీ తొలగిస్తారు. ఆ రకంగా బయటకు వచ్చి కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడం కోసం ఆయన కృషి చేసినాడు, జీవితాంతం దానికోసం పనిచేసినాడు. మొట్టమొదటి భారతదేశంలో ఒక ఆల్ ఇండియా కమిటీ ఏర్పడితే దానికి కార్యదర్శిగా కామ్రేడ్ సుందరయ్య ఎంపికైనాడు. ఆయన బాంబే హెడ్ క్వార్టర్స్లో ఉంటూ పనిచేశాడు. ఆ రోజుల్లోనే వివాహం చేసుకున్నాడు లైలా అనేటువంటి అమ్మాయిని, ఆమె కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త. అయితే వాళ్ళిద్దరూ మనం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాం, ఈ పిల్లల పోషణ మళ్ళా వీళ్ళ అభివృద్ధి ఇవన్నీ ఆలోచించుకుంటే మనం ఏదో మన సొంతాన్ని గురించి చేసుకోవాల్సి వస్తుంది. మనం సమాజానికి అంకితమైనప్పుడు మన సొంతం అనేది ఏమీ ఉండకూడదు. కాబట్టి సమాజమంతా మనం మనదిగా భావిస్తున్నప్పుడు సమాజంలో పిల్లలందరూ మన పిల్లలే అవుతారు తప్ప అందుకోసం మనకు పిల్లలు అవసరం లేదనుకొని వాళ్ళిద్దరు నిర్ణయించుకొని ఆపరేషన్ చేసుకుని పిల్లలు పుట్టకుండా ఆ రకంగా జీవితాంతం అదే మాట మీద నిలబడి ఆయన పనిచేస్తాను. నేను మొదటే చెప్పాను, ఆస్తి అంటే బాగా ధనం భూస్వామి కాదు, తనకి ధనిక రైతు ఉన్నాయన. అయితే తను కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతగా మారిన తర్వాత తనకుండేటువంటి ఆస్తి మొత్తాన్ని పార్టీ కోసం ఖర్చు పెట్టాడు. తనకుండేటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమిని వాళ్ళ కుటుంబానికి ఇస్తాను, నాకేమి ఇస్తారు చెప్పండి, నేను మా పార్టీకి ఇవ్వాలని పార్టీ నిర్మాణం కోసం ఆస్తి మొత్తాన్ని ఖర్చు పెట్టేసి పార్టీతో మమేకమైంది. పార్టీ ఇచ్చే వేతనం మీద బతికినారు తప్ప ఆయన ధనవంతుల కుటుంబంలో పుట్టినాను మంచి జీవితం కావాలని ఎప్పుడు కోరుకోలేదు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఆయన తయారైన తర్వాత భారతదేశంలో భూస్వామ్య విధానం రద్దు కావాలి, దున్నేవానికే భూమి కావాలి, దున్నేవానికే భూమి మాటలతో రాదు, దానికోసం పోరాడాలని తెలంగాణలో నిజాం ప్రభు రాజ్యం వెళ్తున్నప్పుడు నిజాం రాచరికానికి వ్యతిరేకంగా అట్లాగే అక్కడ ఉన్నటువంటి ధనవంతులకు భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకి బట్టి సాయుధ పోరాటం నడిపాడు. ఆ రకంగా తెలంగాణ సాయుధ పోరాటం లేకపోతే భూ సంస్కరణలు లేవు దేశంలో. భూ సంస్కరణలు వచ్చినాయంటే తెలంగాణ పోరాటమే నాంది. అటువంటి పోరాటానికి ఎవరు నాయకుడు అంటే సుందరయ్య గారు. కాబట్టి ఒక వ్యక్తిగా ఆయన ఆదర్శ జీవితం గడపడమే కాదు, ఒక వ్యక్తిగా ఒక ఆదర్శ కమ్యూనిస్టు. కమ్యూనిస్టులు అంటే ఎట్లా జీవించాలా, కమ్యూనిస్టులు అంటే ప్రజల అభిమానం ఎట్లా పొందాలా అనేదానికి ఆయన జీవితం ఉదాహరణ. ఆయన కేంద్రంలో చాలా కాలం కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు, ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో కార్యదర్శిగా ఉన్నాడు, కర్నూలుకు చాలాసార్లు వచ్చాడు,
మన పార్టీ నిర్మాణానికి సంబంధించిన అనేక సూచనలు ఆయన చేశాడు. ఆ రకంగా ఆయన ఒక ఆదర్శ జీవి, స్వార్థం అనేది ఎక్కడా లేదు. జీవితం సర్వస్వం ప్రజల కోసం అంకితం, కమ్యూనిస్ట్ పార్టీ కోసం అంకితం, ప్రజా ఉద్యమాల కోసం అంకితం. అటువంటి ఆదర్శ విప్లవకారులు మనకు చాలా అరుదుగా కనపడుతుంది. ఆ తరంలో ఉన్నారు. ఈ తరంలో అటువంటి ఆదర్శాలు అన్ని కాకపోయినా కొన్నైనా మనం అలవాటు చేస్తున్నాం అనేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకు కమ్యూనిస్టులకు ప్రజలకు గ్యాప్ వచ్చింది? ఎందుకు వచ్చింది? కమ్యూనిజం అనేటువంటి ఆ సిద్ధాంతం ప్రజల కోసమే సిద్ధాంతం. కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ, అయితే ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ మధ్య గ్యాప్ ఉంది. మనం చెప్పేది ప్రజలకు అర్థమవుతుందా లేదా, ప్రజలు ఏం కోరుతున్నారో మనకు అర్థమవుతుంది లేదా, ఇది చర్చించుకోవాలి. సహజంగా అయితే నీళ్ళలో చేపలాగా ఉండాలి. ఇప్పుడు మనం నీళ్ళ బయట చేపలాగా ఉన్నాం. నీళ్ళ బయట చేప ఉంటే ఎంతకాలం బతుకుతుంది? కాబట్టి ప్రజలతో మమేకం కావడం ఎట్లా, ప్రజల విశ్వాసం పొందడం ఎట్లా, ప్రజల దృష్టిలో ఆదర్శమైన కమ్యూనిస్ట్గా ఎట్లా సేవ చేయాలి, ఇది సుందరయ్య గారి జీవితంలో నేర్చుకోవాలి. ఆయనే కాదు, ఆయన తమ్ముడు డాక్టర్. ఇప్పుడు నెల్లూరులో రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల అని ఇప్పటికీ ఉంది. ఆయన ఆ రోజుల్లో అంటే డాక్టర్లే చాలా తక్కువ ఆ కాలంలో నెల్లూరులో ప్రజావైద్యశాల ప్రారంభించి సామాన్య ప్రజలకు అతి చౌకగా నిరుపేదలకు ఇంకా ఈయననే చార్జించుకొచ్చేవాడు రామచంద్రారు. ఆ రకంగా ఆదర్శమైన డాక్టర్ ఎట్టుండాలంటే రామచంద్రారెడ్డి ఆదర్శమైన ప్రజాసేవకుడు ఎట్టుండాలా అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆ రకంగా సమాజం కోసం అంతమైన వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం నిస్వార్థంగా ఉన్నామా? ఏమీ ఆశించకుండా సేవ చేస్తున్నామా? లేదు అవకాశం వచ్చినప్పుడు మనం కూడా తప్పు చేస్తున్నామా? ఇది చర్చించుకోవాలి. ప్రజలు తప్పు కాదు, ఎవరైనా కానీ నిరాడంబరంగా జీవిస్తూ ఆదర్శంగా సేవ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. ఇప్పటికైనా అంతో ఎంతో ఆదరణ మనకు ఉంది అంటే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆ రకమైనటువంటి ఒక మార్గంలో నడుస్తుంది, కానీ సరిపోదు. ఇంకా ప్రజలతో మనకెట్టింది ప్రజల కోసం ఉద్యమాల్లో మనం చురుగ్గా పనిచేయాలి. ఏ ఉద్యమంలో కానీ, ఏ పోరాటంలో కానీ, ఏ విషయంలో కానీ స్వార్థం ఏమాత్రం ఉండరాదు. నిస్వార్థంగా పనిచేయాలా, సేవాగుణంతో పనిచేయాలా, ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదని చూడాలా, ప్రజల కోసం ఏమైనా సరే పోరాడాలి అనేటువంటి మనం చూడాలి. కాబట్టి కమ్మటి సుందరయ్య గారి నుంచి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మనం. ఆయన సర్వస్వాన్ని త్యజించినటువంటి పద్ధతి ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన సమాజం కోసం పోరాడినటువంటి పద్ధతిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. తుపాకి చేత బట్టి ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలుదు, అయినప్పటికీ తుపాకితో తెలంగాణలో ఓ పెద్ద విప్లవోద్యమాన్ని నిర్మించినటువంటి ఆయన త్యాగాన్ని, ఆయన పట్టుదలను మనం నేర్చుకోవాలి. మొన్న ఒక టీవీ ఛానల్లో ఒక యాంకర్ చెప్తున్నారు, నాకు ఆదర్శం సుందరయ్య. అదేమి టీవీ ఛానల్ కమ్యూనిస్ట్ కాదు, కమ్యూనిస్ట్ పార్టీకి తెలియని ఛానల్స్ లేవు. ఆ ఛానల్ నుండి అతను ఒకతను చెప్తున్నాడు, నాకు ఆదర్శం ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య. అంటే పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టులకే కాదు, చాలామందికి తెలుసు. కమ్యూనిస్టులే కాదు, చాలామంది ప్రజాసేవకులు ఆయన ఆదర్శం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి చాలా గొప్పవాడు అని ఏమాత్రం ఆయన గురించి విమర్శ లేకుండా
ఆయనకు సాగిలపడి నమస్కారం చేసేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవ, ఆయనలో మత్స్యం కూడా స్వార్థం ఎక్కడ చూడలేము, ఎక్కడ ఆడంబరం చూడలేము. సామాన్యమైనటువంటి జీవితం తప్ప ఆడంబర జీవితం కాదు. ప్రతి ప్రజల్ని, ప్రజల్లో ఉండేటువంటి ప్రతి పౌరుని గౌరవించే లక్షణం. పోయిన ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళ బాధలు కష్టాలు విని చేతన పరిష్కారాన్ని చూపించేటువంటి వ్యక్తి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కు గౌరవం ఉంది అంటే ఇక్కడ నాయకులు ఉన్నారు కాబట్టి గౌరవం ఉంది. ఆ నాయకుని మనం ఈరోజు వర్ధంతి సందర్భంగా స్మరించుకొని ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి ఆయన అడుగులో అడుగు వేస్తూ కొద్ది దూరమైనా మనం ప్రయాణం చేస్తే ఆ రకంగా మనం కూడా ఆదర్శమైనటువంటి సేవకులుగా ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆయన నుంచి స్ఫూర్తి పొంది మనం కృషి చేయాలని మనం స్లోగన్ చేస్తుంటాం. సాధిస్తాం సుందర ఆశయం సాధిస్తాం. స్లోగన్ చాలా సులభం, ఏముంది సాధిస్తాం సాధిస్తాం. సాధించాలంటే ఎంత కష్టపడాలి, అంత కష్టపడుతున్నామా, ఆ రకంగా అంకితభావంతో ఉన్నామా, ఇవన్నీ మనం ఆలోచించుకొని కామ్రేడ్ సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన జీవితాన్ని స్ఫూర్తి పొందాలని ఆయన వర్ధంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.